రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అర్ధరాత్రి భారీ వర్షానికి వడ్డెర కాలనీ వెనుకల ఎగువ మానేరు కాలువ తెగిపోవడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ పంచాయతీ అధికారులకు తెలిపినా కూడా పట్టించుకోవడం లేదని, ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్లిపోమని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి వస్తే సదుపాయాలు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు, గుండెల్లి శ్రీనివాస్ చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు పంపాలని, కేవలం ఓట్ల కోసం మాత్రమే ఈ కాలనీకి వస్తారని, వీరికి ఎలాంటి సదుపాయాలు లేవని, వీరికి డబుల్ బెడ్రూమ్ మంజూరైనా ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు. వీరికి న్యాయం జరగకపోతే గ్రామ పంచాయతీ ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు, గుండెల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఏదైతే కాలువ ఉందో కెనాల్ ఉందో ఆ కెనాల్ ఇలా అదృష్టం బాగుండి అటు సైడ్ తెగింది, అదే కాలువ ఇటు సైడ్ తెగినట్టుంటే ఇలా ఇలా పరిస్థితి కూడా ఘోరంగా ఉంటుండే. మేము అనేది ఒకటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సర్పంచ్ని కూడా సర్పంచ్ దృష్టి కూడా తీసుకపోతే మీ ఇష్టం ఉన్నది చేసుకోండి, మేము మీకు ఏ కూడా అభివృద్ధి చేయము, మేము మన్ను కూడా కాదు అడగల, మేము ఏ వరకు చేస్తాం కూడా ముందుకు రాము అని చెప్పిందని స్థానికులు చెప్తున్న ఆరోపణలు, అవి నేను ఆరోపిస్తున్నది కాదు స్థానికులు. దయచేసి మీ అందరిని కోరేది ఒకటే, ఇళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని కూడా మేము రెడీ అవుతాం. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఒడ్డర కాలనీలో గానే కాకుండా మానేరు కాలువ ఎక్కడెక్కడ ఉందో మానేరు కాలువ అంతా నీట్గా ఉండట్లేదు, అందులో చెట్లు పెరుగుతున్నాయని చెప్పి మా మండల పరిషత్ సమావేశంలో కూడా చాలాసార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకెళ్ళినా కూడా మంత్రి గారు నిద్రిస్తలేరు. మేము ఏం చేయాలని ఒక సంబంధం లేని ఒక అంటే అది కనీసం విలువైన సమాధానం చెప్పకుండా వాళ్ళకు నోటికొచ్చిన విధంగా సమాధానం చెప్పటం వల్ల ఈ కాలువను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు నీ కట్టదైపోయి నీళ్ళన్నీ అటు సైడ్ పోతున్నాయి. సరైన వసతులు అంటే ఇంద్రమ్మ కాలనీలో ఫ్లాట్ ఇచ్చారు అంతే, కనీసం వాళ్ళు కట్టుకున్నందుకు డబ్బులు ఇచ్చినా సరే, లేకుంటే ఆ డబుల్ బెడ్రూమ్లలో వీళ్ళకు ఇండ్లు ఇచ్చినా సరే, వీళ్ళు ఇక్కడ నుండి ఖాళీ ఖాళీ చేసి పోవడానికి సిద్ధంగా